रामचन्द्राय जनक राजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनानुचर्चिताय हारकटक शोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुजन चित्त सुजन चित्त कामिताय सुभग मङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामि भद्रगिरिवराय दिव्य मङ्गलम् दिव्य मङ्गलम् दिव्य मङ्गलम् सुस्वर मालबृन्दं गारिचे ఒక చక్కటి కీర్తనను విందాం. కోరుకుంటూ వారు ఇంకా దీర్ఘాయుతో ఆయురారోగ్యులతో సుఖ సంతోషాలతో అనునిత్యం ఆనందంగా ఉన్నమంతా కూడా. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పేరిట తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. గుడి అంటే మనిషికి సంఘజీవిగా మార్చేటువంటి ఒక విద్యాలయం. వైభవాన్ని చవి చూసినటువంటి గోడలివి. నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో నేడు మనందరం ఇట్లా నిజామాబాద్ వాసులందరం ఏకత్రితంగా ఆడడం చాలా ఆనందంగా ఉంది.
రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా కాకతీయుల కాలంలో వర్ధిల్లు హిందువులు ఇటు ముస్లింలు రెండు ధర్మాలని ఇక్కడ నెలకొల్పబడినటువంటి ప్రాంతం ఈ రఘునాథాలయం. ఇక్కడ ఛత్రపతి శ్రీ జ్ఞాపకాన్ని తీసుకొస్తే అట్లా మన నిజామాబాద్ భద్రాచలంగా దీన్ని మనం కొనియాడుకుందాం. ఇటువంటి గుళ్ళు మనం చూస్తాం ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిమరణాలని పునరుద్ధరించుకుంటున్నాం, వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. కానీ ఏ గుడులైతే సాంస్కృతిక కేంద్రాలుగా విలసింపబడ్డాయో ఆ సంస్కృతిని పునరుద్ధరించడంలో మాత్రం కాస్త మనం వెనకబడి ఉన్నామని చెప్పవచ్చు. బిచ్చిపల్లి రామాలయం మీరు చూస్తే ఉంటారు, దాని పక్కకి ఉన్నటువంటి ఒక చెరువు మధ్యలో ఒక ఇట్లాంటి వేదిక కట్టబడింది, చిన్న వేదిక. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వేదిక ఎందుకు నిర్మించబడింది అంటే పూర్వకాలంలో అక్కడ నాట్యం చేసేవారు, అంటే భగవంతునికి నాట్యం నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ ప్రాంగణాన్ని వాడుకునేవారు అని. అట్లా ప్రాచీన గుడులలో తప్పనిసరిగా ఇటువంటి ప్రాంగణాలు మనకు కనిపిస్తాయి. మరి ఎందుకు ఈ ప్రాంగణాలు, ఎందుకు ఈ వేదికలు అంటే, మనం ఇంతకుముందు చెప్తున్నట్టుగా గుడి ఎవరికో తన చెప్పుకోవాలని నిచ్చేసినటువంటి ఒక మనిషిని తిరిగి మళ్ళీ సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా అప్పచెప్పడంలో అప్పటి గుడులు కీలక పాత్ర పోషించేవి. అంటే అనేక కళలు ఇక్కడ పోషింపబడేవి. ఆ కళల ద్వారా తనలో ఉన్నటువంటి స్ట్రెస్ని దూరం చేసుకుని తిరిగి ఉత్తేజానికి మళ్ళీ మనం ఇది మొదలు పెట్టుకుందాం, మనం చేసుకుందాం అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో పరంపర ఫౌండేషన్ వాళ్ళు ఈ గుడి సంబరాలు అనేటువంటి పేరుతో ప్రాచీన దేవాలయాల్లో మన భారతదేశంలో అనేక గుడిలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈసారి నిజామాబాద్ జిల్లా కిల్లా రామాలయాన్ని కేంద్రంగా చేసుకుని వారు విచ్చేయడం నిజంగా చాలా గర్వకారణంగా చెప్పుకుంటూ ఆ ఫౌండేషన్ వారికి ఒకసారి మనం ఘనంగా చెప్పట్లతో స్వాగతం పలుకుదాం. కాలాతీతమవుతుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతసేపు కూర్చున్న గుళ్ళో ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. గుడికి ఉన్నటువంటి మహత్యం అది, సంసారం కానీ ఇల్లు కానీ కుటుంబం కానీ ఏవి గుర్తుకు రావు, అక్కడే ఉండిపోతే బాగుండేటువంటి ఒక మానసికమైన అంతకు మించి ఆనందాన్ని కలిగించడానికి సాంస్కృతిక ప్రదర్శనలు ఎదురు చూస్తున్నాయి. ఈ గుడి గోడలను మరొక్క మారు ప్రతిధ్వనింపజేసి తమ ముగ్గుల సవ్వడి చేత ఈ గోడలను పాత వైభవాన్ని గుర్తు చేసుకుందామని చెప్పేసి ముగ్గులు కూడా ఎదురు చూస్తున్నాయి. మరి అవన్నీ మనం వినేది ఉంది కాబట్టి కార్యక్రమాన్ని త్వరలోనే ఇంకొద్ది క్షణాల్లో అతిథులందరూ విచ్చేసి ఉన్నారు ప్రారంభించుకుందాం. వస్తూ అతిథులను ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇతడంలో ముందంజలో ఉన్నటువంటి మేడం గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అమృతలత మేడం గారు, విజయ సంస్థల అధినేత మేడం గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ దేవేంద్ర గుప్త గారు, దేవాలయ ట్రస్టీ సార్, మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అవనిజారెడ్డి గారు మేడం గారు అండ్ కావ్యరెడ్డి మేడం గారిని కూడా వేదిక పైకి, శ్రీమతి కావ్యరెడ్డి మేడం గారిని, శ్రీమణి మేడం గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు పెద్దవారు, మీ అమృతమయమైనటువంటి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతి. సర్వ శుభాలకు సర్వ కళ్యాణానికి మూలమైనటువంటి దీపం ధర్మం ఏదైనా మతమేదైనా ప్రతీకగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానమైనటువంటి దీపాన్ని మనలోకి ప్రవేశింపచేసేటువంటి ఒక ఆత్మశక్తి ఉన్నటువంటి దీపాన్ని మన అతిథుల చేతుల మీదుగా మనం ప్రజ్వలింపజేసుకుంటున్నాం. సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే. అందుకే ఏ శుభకార్యమైనా మొట్టమొదట దీపాన్ని వెలిగించుకుంటాం. ఇంట్లో కూడా సంధ్యా దీపం అని, ఉదయ సంధ్య తర్వాత ఉభయ సంధ్య కానీ పొద్దున సాయంత్రం కూడా దీపాన్ని ఈ కార్యక్రమాన్ని మీరు గమనిస్తూ ఉండొచ్చు. గుడికి స్త్రీలకు అత్యధికమైనటువంటి సంబంధం ఉంటుందండి. అదేవిధంగా పూజకి స్త్రీలకి కూడా అత్యధిక స్వరూపిణిగా నిరూపింపబడుతూ
దీని మనం ఘనంగా ఒకసారి చప్పట్ల మధ్య ఈ అభివృద్ధిని కూడా స్వాగతిద్దాం. మధ్యాహ్నం కూడా ఫోన్ చేస్తే నేను బయలుదేరుతున్నానని చెప్పారు. కానీ అనివార్య కారణం వలన కేటీఆర్ గారు వారికి అతి ఏదో ఇంపార్టెంట్ ఒక సమావేశం ఉంది రమ్మని చెప్పడం వలన వారు చాలా బాధతో ఇక్కడ రాలేనని చెప్పడం జరిగింది. వారు మీకు అందరికి కూడా ఈ సందేశం ఇవ్వమన్నారు. మరి వారి తండ్రి గారు కూడా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఇక్కడ చాలా మంది ట్రస్ట్ సభ్యులు మొదటి నుండి ఇక్కడ శ్రమ పడుతున్న సభ్యులందరూ రావడం జరిగింది. నిజామాబాద్లో ఉన్న పేరున్న పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరూ చేస్తే మన నిజామాబాద్కు ఒక యాత్రాస్థలం లేదు. కరీంనగర్లో వేమనవాడ, మరి భద్రాచలం, యాదగిరిగుట్ట కొనసాగిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వారు దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. నిర్వాహకులుగా వ్యవహరిస్తూ ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో మన లలిత కళల్ని, తర్వాత సాంప్రదాయ నృత్యాల ద్వారా ఈ సంస్కృతిని వెలికితీసే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి సమాజం ఏదైతే అత్యధికమైనటువంటి పని ఒత్తిడిలో మన భారతీయ సంస్కృతిని మర్చిపోతుందో ఆ స్ట్రెస్ని దూరం చేయడం కోసం, ఆ ఒత్తిడిని దూరం చేసి మన thank you.
Thank you.
Yeah.
Tá
గోడలు పాత వైభవాన్ని దర్చుకుంటూ ఇక్కడ గెలిచినటువంటి రాముడు కూడా చిరునవ్వులతో మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నారు. మీ నృత్య ప్రదర్శన ప్రపంచ వ్యాప్తమవుతూ మరింత ఖ్యాతి పొందాలని. So for you to understand in English also, I think for Nizamabad it has been a wonderful performance, and I think a Kathak performance like this, your nuances, your details, your attention, it was amazing. I think I speak for all of us when we say thank you for showing us this. I'd like to introduce all of you also. Sanjukta Sinha is our main performer. She was accompanied by Rupanshi, Mansi, Mihika, as well as Kritika. You girls were captivating. Yes, and also the lighting plot has been a huge contributor to the entire effect. So thank you so much, Gyan. Yeah, please come on to stage. So they've all been here for 2 days to make this possible for us. Of course, I'd also, please, take a bow. This would also have been possible without the support of Devinder Gupta Garu of the Temple Trust and the entire Temple team. Thank you for your support, and we hope to come back every year. A special mention to Ranjit, Shamanta Aunty, Vilas Uncle. Being a very well-behaved audience, I have to say, and paying attention, that's really important and to respect the artist. So thank you so much for that. Finally, Guri Sandaravati, Shashi Aunty, Nagi Aunty, Mani Aunty, big congratulations to you. Thank you. ఈ కీర్తనను చాలా చక్కగా వర్ణించారు. దగదగ మెరుస్తున్న ఆ చక్రము, అవలీలగా తరుణించే ప్రభ్వాసము అంటూ ఆలపించిన ఈ కీర్తనను ఇప్పుడు మనమందరం మనసారా విని తరిద్దాం. చేసుకుని ముసునూరి నాయకులకు తమ ప్రభావాన్ని ఇచ్చి కుతుబ్ షాహి రాజుల చేత కూడా పరిపాలించబడి తిరిగి నైజాం రాజుల చేత ఇది పరిపాలించబడింది. ఇటు హిందువులు ఇటు ముస్లింలు రెండు ధర్మాలని ఇక్కడ నెలకొల్పబడినటువంటి ఇక్కడ విగ్రహాలను చూసినట్లయితే కూడా మనకి భద్రాచలంలోని
రామలక్ష్మణులను సీతమ్మగారి నిజంగా దీన్ని మనం కొనియాడుకుందాం. ఇటువంటి గుళ్ళు మనం చూస్తాం ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ. అనే బిచ్చిపల్లి రామాలయం మీరు చూసే ఉంటారు, దాని పక్కకి ఉన్నటువంటి ఒక చెరువు మధ్యలో ఒక ఇట్లాంటి వేదిక కట్టబడింది, చిన్న వేదిక. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వేదిక ఎందుకు నిర్మించబడింది అంటే, పూర్వకాలంలో అక్కడ నాట్యం చేసేవారు, అంటే భగవంతునికి నాట్య నీరాజనం ఇచ్చేటప్పుడు ఆ ప్రాంగణాన్ని వాడుకునేవారు అని. అట్లా ప్రాచీన గుడులలో తప్పనిసరిగా ఇటువంటి ప్రాంగణాలు మనకు కనిపిస్తాయి. మరి ఎందుకు ఈ ప్రాంగణాలు, ఎందుకు ఈ వేదికలు అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గుడి అనేది ఒక పాఠశాల, ఒక బడి లాంటిది. అంటే ఏ మనిషి అయితే తన సంసారంలో నిస్సారంగా ఉండి ఎవరికో తన చెప్పుకోవాలనిపించేసినటువంటి ఒక మనిషిని తిరిగి మళ్ళీ సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా అప్పచెప్పడంలో అప్పటి గుడులు కీలక పాత్ర పోషించేవి. అంటే అనేక కళలు ఇక్కడ పోషింపబడేవి. ఆ కళల ద్వారా తనలో ఉన్నటువంటి స్ట్రెస్ని దూరం కనుమరుగవుతున్నాయి అని చెప్పుకోవడంలో ఏం విశేషం ఏం లేదు. దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఇది మొదలు పెట్టుకుందాం, మనం చేసుకుందాం అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో పరంపర ఫౌండేషన్ వాళ్ళు ఈ గుడి సంబరాలు అనేటువంటి పేరుతో ప్రాచీన దేవాలయాల్లో మన భారతదేశంలో అనేక గుడుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి నిజామాబాద్ జిల్లా కిల్లా రామాలయాన్ని కేంద్రంగా చేసుకొని వారు విచ్చేయడం నిజంగా చాలా గర్వకారణంగా చెప్పుకుంటూ ఆ ఫౌండేషన్ వారికి ఒకసారి మనం ఘనంగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం.